హాయ్ అండి, నమస్తే. నేను మిషివ. వెల్కమ్ టు వరాయ్ కుకింగ్ అండ్ ఐ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక 500 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసి 1/2 అవర్ టు 1 అవర్ సోక్ చేసుకోండి. ఈ రైస్ పక్కన పెట్టేసి ఒక 250 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను నేను. ఆ క్యూబ్స్ని ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 3/4 కప్ నెయ్యి వేసి అది వేడైన తర్వాత పన్నీర్ ముక్కలన్నీ దాంట్లో పేర్చుకుని ఐ ఫ్లేమ్లో పెట్టి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోండి. సిమ్లో మాత్రం ఫ్రై చేసుకోవద్దు, ఇది మర్చిపోవద్దు. ఐ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ ముక్కలు గట్టిగా అవుతాయి సిమ్లో పెడితే. రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం వడకట్టేసుకోవాలి. దాంట్లో ఉన్నంతా వడకట్టుకుని ఆ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి దాని మీద కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. ఎందుకు ఇలా అంటే పన్నీర్ ముక్కలు టిష్యూస్లో అయితే గట్టిగా వస్తాయి, ఇలా వేస్తే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఒక 100 గ్రామ్స్ జీడిపప్పుని సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి. ఐ ఫ్లేమ్లో పెట్టి దాంట్లో మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి, చెక్క, లవంగ, నల్ల యాలకులు, మనం పచ్చ యాలకులు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఉప్పు, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసుకుని ఐ ఫ్లేమ్లో ఒక్క ఉడుకు రానివ్వాలి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఈ నీళ్ళు కూడా వడగొట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుని దాంట్లో మనం ఫ్రై చేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుని నెయ్యి దానికి 3/4 కప్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 200 గ్రాములు పచ్చిపట్టాని, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి సిమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఇంచుల చెక్క, ఒక 10 లవంగాలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవి వాటర్ లేకుండా బాగా వడగట్టేసుకుని బియ్యం దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా తిప్పి కొంచెం ఫ్రై అయ్యేటట్టు ఒక సెకండ్ అలా తిప్పిన తర్వాత దాంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న వాటర్ని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసినాక పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టుకుని దాంట్లో సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి తిప్పండి. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి. దాంట్లో నిమ్మకాయ పిండితే ఏమవుతుందంటే పొడి పొడిగా వస్తుంది అన్నం బాగా అతుక్కోకుండా. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి ఒక్కసారి ఒక తిప్పి దాని మీద పన్నీర్ ముక్కలు వేయించుకున్న జీడిపప్పు వేసి ఇంకొకసారి తిప్పండి. తిప్పి ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకుని దాని మీద సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసి కవర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే పక్క పొయ్యి మీద ఐరన్ ప్యాన్ వేడి చేసుకున్నాను ముందే. ఇప్పుడు ఈ కడాయి తీసుకెళ్ళి ఐరన్ ప్యాన్ మీద సిమ్లో 10 to 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకుంటే ఇలా వస్తుందండి, అన్నం ఎక్కడ అతుక్కోదు, చితక్కోకుండా ఇలా పొడుగు పొడుగ్గా ఇలా వస్తుందన్నమాట. ఒక 10 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.